ఈరోజు రవీంద్ర భారతిలో ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి కండక్ట్ చేసిన ఈవెంట్లో సఖియా అండ్ మై టీమ్ పార్టిసిపేట్ చేశాము. అండ్ ఒక ట్రెడిషనల్ ఫ్యాషన్ షో పార్టిసిపేట్ చేశామన్నమాట, ఒక ఫ్యాషన్ షో చేశాము. ఇక్కడ ఫ్యాషన్ అంటే అందరూ పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడమే అనుకుంటారు, కాదు. సో మన ఇండియన్ మన ఇండియన్స్లో చీర కట్టుకున్నంత గొప్పతనం ఏదీ లేదు. సో అది ఇన్స్పిరేషనల్గా తీసుకొని ట్రెడిషనల్గా ఫ్యాషన్ షో ఎలా చేయాలి అనేది ఈరోజు మేము ఇక్కడ చేశాము. అండ్ ట్రెడిషనల్లో అవుట్ఫిట్స్ కూడా ఎలా చూపించాలి ఏంటి అనేది కూడా మేము ఇక్కడ చూపించాము. మీరు ఎప్పటి నుంచి ఫీల్డ్లో ఉన్నారు? నేను ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నానండి. నా కంపెనీలో ఎంప్లాయీస్ వచ్చేసి 15 మెంబర్స్ ఉన్నారు, బట్ మోర్ దెన్ 50 పీపుల్ ఐ హ్యావ్ ట్రైన్డ్. డైరెక్ట్గా 15 మెంబర్స్కి నేను ఇప్పుడు ఉద్యోగం ఇస్తున్నాను, అండ్ ఇండైరెక్ట్గా ఇంకొక 10 మెంబర్స్కి. భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకున్నారు మీరు? ఇప్పుడు మన సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా కార్యక్రమాలు ఏమైనా చేద్దాం అనుకున్నారు? యా, చేద్దాం అనుకుంటున్నాను ఇలాంటివి ఎన్నెన్నో. సో ఇలా ట్రెడిషనల్గా మంచి వేలో అందరు ఫ్యాషన్ డిజైనర్స్ కూడా నేను ఒక్కటే చెప్తాను, డోంట్ గో ఇన్ ఎ రాంగ్ వే. ఫ్యాషన్ ఫీల్డ్ అంటే సొసైటీలో చాలా చెడ్డ పేరు ఉంది, సో దాన్ని మనం మార్చాలి. సో ఆ మార్పు మనతోనే రావాలి. సో పొట్టి పొట్టి బట్టి ఇండియాలో టాప్ 7 ఆడిటోరియంలో రవీంద్ర భారతి ఒకటి. సో ఆ రవీంద్ర భారతి ఆడిటోరియంలో నాకు నా ఫ్యాషన్ షో, తెలుగు సాంప్రదాయంగా ఫ్యాషన్ షో నిర్వహించినందుకు ఒక మంచి అవార్డు వచ్చింది. సో ఆ అవార్డు వచ్చినందుకు నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. అది కూడా మన సంస్కృతి సాంప్రదాయాల ఫ్యూచర్లో కూడా ఇంకా ఫ్యాషన్ షోస్, ఇలాంటి ట్రెడిషనల్ ఫ్యాషన్ షోస్ ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను. ఇలా ఇంకా ట్రెడిషనల్లో ఇంకానే ముందుకెళ్ళేసి ఇంకా అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. Thank you.